నీ జీవితంలో ప్రవేశించి నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాడే అతని పేరు అనింది ఆవిడ. స్వప్న ఆశ్చర్యంగా నీలిమ వంక చూసింది. వెంటనే తేరుకొని సయ్యద్దని చెప్పింది. ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆవిడ లోపల గదిలోకి వెళ్ళింది. స్వప్న నీలిమతో, సయ్యద్ గురించి ఆవిడికి ఎలా తెలిసింది, నువ్వు ముందే చెప్పావా అని అడిగింది. నేనెలా చెప్తాను, నీతో పాటే వచ్చాను కదా నేను అనింది నీలిమ. మరి ఆవిడికి ఎలా తెలుసు అనింది స్వప్న. నన్ను నమ్ము, నేను చాలా కాలం తర్వాత ఇప్పుడే ఇక్కడికి వచ్చాను అనింది నీలిమ. లోపల గదిలో నుండి బయటికి వస్తున్న ఆవిడ శబ్దం విని ఇద్దరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఆవిడ వచ్చి స్వప్న అరచేతిని చాపమని చెప్పి తాను లోపల నుండి తెచ్చిన ఒక గవ్వని అరచేతిలో పట్టుకొని ఏదో చదువుతూ తర్వాత ఆ గవ్వని స్వప్న చేతిలో పెట్టింది. స్వప్నని పిడికిలి బిగించి దాన్ని అదిమి పట్టుకోమని చెప్పింది. స్వప్న అలాగే పట్టుకుంది. ఆవిడ తన రెండు చేతులు మ్యాప్ మీద ఏదో భాషలో ఉన్న అక్షరాలు గీతలపైన జరుపుతూ సయ్యద్ని నువ్వు ఎంతకాలంగా కలుస్తున్నావు అని అడిగింది. నాకు కాలేజ్ నుండి పరిచయం అని చెప్పింది స్వప్న. నీ మీద చేతబడి ప్రయోగం జరిగింది. నువ్వు ఎవరినైతే కలుస్తూ ఉన్నావో అతను మంచివాడు కాదు. నీ ఈ పరిస్థితికి అతను అతని తల్లి కారణం. ఇకపై అతన్ని కలవద్దు, ఆ ఇంటి వైపు కూడా పోవద్దు, వాడి గురించి ఆలోచించవద్దు. నీ మనసులో నుండి అతన్ని తీసేయి, పరిస్థితులు అవే చక్కబడతాయి, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పిందావిడ. స్వప్న సరేనని తల ఊపి ఇద్దరూ అక్కడి నుండి వచ్చేశారు. స్వప్నకి అతని పేరు కూడా తలుచుకోవద్దు అని ఆవిడ చెప్పిన మాటలే గుర్తుకు వస్తున్నాయి. సయ్యద్ మంచివాడు కాదు అని ఆవిడ అంత నిక్కచ్చిగా ఎలా చెప్తుంది? సయ్యద్ గురించి నాకు తెలియని నిజాలు ఏమైనా ఉన్నాయా? సయ్యద్ ఫాతిమా గురించి తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తూ ఉంది స్వప్న. చివరికి మాబూజాని ఇంటికి వెళ్ళి ఆమెని కలవాలి అని నిర్ణయించుకుంది. మరోపక్క రజియా తన గదిలో గాఢ నిద్రలో ఉంది. ఎవరో గట్టిగా అరుస్తున్న శబ్దం వస్తే ఉలిక్కిపడి లేచింది రజియా. ఆ శబ్దం తన గది బయట నుండి వినబడుతుంది. ఇంకా ఏదో దబ్దబ్ అని శబ్దం. రజియా లేచి డోర్ వద్దకు వచ్చింది. ఉన్నట్టుండి డోర్ తనంతట తానే తెరుచుకుంది. గది బయట ఎవరో ఒక వ్యక్తి వెనక్కి తిరిగి ఉన్నాడు. తన తలని గట్టిగా గోడకేసి కొట్టుకుంటున్నాడు. రజియా భయపడుతూ, ఎవరు మీరు, ఏం చేస్తున్నారిక్కడ అనింది. అతను కొట్టుకోవడం ఆపి వెనక్కి తిరిగాడు. అతని తల నుండి మొహం దాకా అంతా రక్తం. తల మీద నుండి కారుతున్న రక్తంతో షట్టు మొత్తం తడిసిపోయింది. అతను ఎవరు అని పోల్చుకోవడం కూడా కష్టంగా ఉంది. అతను వికృతంగా నవ్వుతూ, నన్ను గుర్తుపట్టలేదు కదా, నేను నీకు తెలియకపోయినా నువ్వు నాకు బాగా తెలుసు, నేను నిన్ను వదలను, నీకోసం నన్ను నేను చిత్రవద చేసుకుంటున్నాను చూడు అంటూ తన చేతిలో ఉన్న బ్లేడ్తో తన చేతి మణికట్టు మీద కోసుకున్నాడు. జివ్వుమని రక్తం ఎగసి రజియా మొహం మీద పడింది. రజియా గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోయింది. రజియా తల్లి సుల్తానా బేగం ఆ కేక విని రజియా గదికి పరిగెత్తుకుని వచ్చింది. స్పృహ తప్పి ఉన్న రజియా మొహం పైన నీళ్లు చల్లి లేపి కూర్చోబెట్టింది. కంగారు పడుతూ, ఏమైంది రజియా అని అడిగింది. రజియా తడబడుతూ, ఏమీ లేదమ్మా, ఏదో పీడకల వచ్చింది అని చెప్పింది. అల్లాని తలుచుకొని నిద్రపో రజియా అని కాసేపు అక్కడే కూర్చొని వెళ్ళిపోయింది. రజియా లైట్ ఆఫ్ చేసి డోర్ క్లోజ్ చేయబోతూ ఉండగా తనకి రక్తంతో నిండి ఉన్న బ్లేడ్ డోర్ బయట కనిపించింది. అది తన కలలో చూసిన బ్లేడ్. అయితే ఇది కల కాదా, ఇదంతా నిజమా, నాకెందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అని రజియాకి ఏమీ అర్థం కాలేదు. కంగారుగా ఉంది రజియా. వెంటనే వసీంఖాన్కి ఫోన్ చేసింది. హలో రజియా, ఏంటి కంగారుగా ఉన్నావు,
ఈవేళప్పుడు ఫోన్ చేశావు అంటూ ఆతృతగా అడిగాడు వసీం ఖాన్. మీరు చేసిన ప్రయోగం వల్ల హసీనా బేగంకి వాళ్ల రక్త సంబంధీకులకి మాత్రమే ప్రమాదము అని చెప్పారు కదా అనింది రజియా. అవును, అయితే ఏంటి అన్నాడు వసీం ఖాన్. కానీ నాకెందుకు, పీడకలలు కల కూడా కాదు, నిజంగానే జరిగినట్టు విచిత్రమైన భ్రమలు కలుగుతున్నాయి అని చెప్పింది రజియా. నీకు హసీనా బేగంతో ఎలాంటి రక్త సంబంధం లేదు కదా అన్నాడు వసీం ఖాన్. ఎలా ఉంటుంది, ఏం సంబంధం లేదు అనింది మళ్లీ రజియా. మరి ఎందుకు భయపడుతున్నావు, నీకు మామూలుగా ఏదో పీడకల వచ్చి ఉంటుంది, భయపడకు, ప్రశాంతంగా ఉండు, త్వరలోనే నువ్వు కోరినట్టు జరుగుతుంది అన్నాడు వసీం ఖాన్. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను, ఉంటాను అని చెప్పి ఫోన్ ఆఫ్ చేసింది. ఇప్పుడు ఆమె మనసు కొంచెం కుదుటపడింది, మెల్లగా నిద్రలోకి జారుకుంది. హసీనా బేగం అత్తగారి ఆరోగ్యం ఏమీ కుదుటపడలేదు. ఎన్ని హాస్పిటల్స్లో చూపించినా, ఎంతమంది సైక్రియాటిస్టులకి చూపించినా కూడా సమస్య ఏంటో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆవిడ మంచానికే పరిమితం అయ్యింది, ఉలుకు పలుకు ఉండదు, ఏదో భాషలో తనలో తానే గొనుగుతూ ఉంటుంది. ఆ రోజు రంజాన్ మాసం మొదలై 2వ రోజు హసీనా బేగం, సల్మాన్, అతని తండ్రి పొద్దున్నుండి ఉపవాసంలో ఉన్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో హసీనా బేగం వంటలు అన్నీ రెడీ చేసి చివరిగా స్టవ్ మీద పెద్ద గిన్నె నిండా సూప్ పెట్టింది. అది బుడగలు వస్తూ బాగా మరుగుతూ ఉండగా దానిలో ఉప్పు కారం మిరియాల పొడిని వేసి కలిపి మూత పెట్టింది. అత్తగారికి వేడి నీళ్లతో ఒళ్ళు తుడిచి బట్టలు మార్చి పడుకోబెట్టింది. తుడిచిన నీళ్లు విప్పిన బట్టలు తీసుకొని బాత్రూం వైపు నడిచింది. బాత్రూంలో బట్టలు ఉతుకుతూ ఉండగా కిచెన్లో ఏదో పెద్ద శబ్దం. అప్పుడు గుర్తుకు వచ్చింది హసీనాకి, తాను మరుగుతున్న సూప్ని వదిలేసి స్టవ్ ఆఫ్ చేయకుండా మర్చిపోయిన విషయం. గబగబా కిచెన్లోకి వెళ్ళింది. కాని అక్కడి దృశ్యం చూసి కొయ్యబారిపోయింది హసీనా.